మొన్న విజయవాడ, నేడు కర్నూలు. టీడీపీ తాంత్రిక పూజల వ్యవహారం. కొన్ని రోజుల క్రితం విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయంలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పూజలు అధికార పార్టీకి చెందిన కీలక నేతల ఆదేశాలతోనే జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి దుర్గగుడి ఈవోపై వేటు కూడా వేశారు. తాంత్రిక పూజల నిర్వహణ విషయంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలో మరో తాంత్రిక పూజ వ్యవహారం బయటపడింది. కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లిలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం తవ్వకాలు జరుపుతున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ప్రభుత్వ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండానే నిధుల కోసం తవ్వుతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ముందుగా తవ్వకాలు మొదలుపెట్టినప్పుడు ఏనుగు దంతాలు, పుర్రెలు మాత్రం బయటపడ్డాయి. దీంతో తవ్వకాలకు కాస్త విరామం ప్రకటించిన అధికారులు మరలా మొదలుపెట్టారు. అయితే అక్కడ ఈ తవ్వకాలకు సంబంధించి తాంత్రిక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇద్దరు పూజారులతో కలిసి ప్రభుత్వ అధికారులు తాంత్రిక పూజలు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే అక్కడ తాంత్రిక పూజలు నిర్వహించినట్లు స్థానికులు అనుమానం పడుతున్నారు. కోట బురుజు దగ్గర భారీగా నిమ్మకాయలు, పూజలకు సంబంధించి ఇతర సామాగ్రి పడి ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంపై కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పూజలు నిర్వహించి రాష్ట్రానికి అరిష్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.